రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర చట్టబద్ధత కల్పించాల్సి వస్తుంది. దాని మీద చర్చ జరిగినప్పుడు ప్రభుత్వం యొక్క బండారం బయటపడి పూర్తిగా నరికి ఢిల్లీ సరిహద్దులో చనిపోయిన 750 మంది రైతుల యొక్క ప్రాణాలకు జవాబు చెప్పాల్సి వస్తుంది. ఆ రైతుల ప్రాణాలకు వారి కుటుంబాలకు సహాయ సహకారాలు అందించే దాని మీద చర్చ జరుగుతుంది. చట్టాలు తెచ్చినందుకు దేశ ప్రజలు క్షమాపణ చెప్పిన నరేంద్ర మోడీ గారు 750 మంది రైతుల చావులకు కూడా ఈ దేశానికి సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన తప్పని పరిస్థితి బీజేపీకి దాపురిస్తుంది. కాబట్టి ఏమాత్రం చర్చ జరగకుండా ఏకవాక్య తీర్మానంతో చట్టాలను వెనక్కి తీసుకున్నారనే ముసుగులో నరేంద్ర మోడీని తప్పించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం తాపత్రయపడ్డది. నిన్న పార్లమెంట్ సమావేశాల పార్లమెంట్ సమావేశంలో దేశం మొత్తం పంట కొనుగోలుకు ఒకే విధానం ఉండాలి అని చెప్పి పోడియంలోకి వెళ్ళారు. ఉన్నదే 9 మంది, ముగ్గురు రానేలేదు. కొత్త ప్రభాకర్ రెడ్డి, బాలోత్ కవిత గారు దయాకర్ పార్లమెంట్లే హాజరు కాదు. అంటే కేసీఆర్ గారు ఢిల్లీ మీద యుద్ధం చేస్తా, కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచుతా అని ఏదైతే చెప్పిందో అది పచ్చి అబద్ధము. 9లో 3 రాకుండా పార్లమెంటులో 543 మంది పార్లమెంట్ సభ్యులు ఉండే లోక్సభలో లింగులెట్టుకుమని 5 మంది వచ్చి ఒక ఫోటో దిగి ఆ ఫోటోను ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సమస్య మీద చర్చకు పట్టుబట్టలేదు. అదేవిధంగా బీజేపీ టీఆర్ఎస్ కలిసి ఈ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసిన అదాని అంబానీలతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఈ దేశంలో రైతులు పండించిన పంటను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుజేయకుండా గాలికి వదిలేస్తే రైతులు విధులేని పరిస్థితుల్లో, దిక్కులేని పరిస్థితుల్లో అదాని అంబానీలకు లేదా కార్పొరేట్ సంస్థలకు పండించిన పంటను అమ్ముకోవడానికి దారులు వేస్తున్నారు. దాంట్లో భాగంగానే గత కొద్ది రోజులుగా వానాకాలం పంట అయితే కొంటాం కానీ యాసంగి పంట మేము కొనమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. నిన్నటికి నిన్న కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మేము ఈ వానాకాలంలో పండించిన పంటను కొంటాం, యాసంగి పంటతో మాకు సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వం యాసంగి పంటను కొనదు అని చెప్పి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు అధికారికంగా పత్రికా సమావేశం పెట్టి ప్రజలకు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తన చేతగాని తనాన్ని ప్రదర్శించి రైతు వ్యతిరేక బుద్ధిని చాటుకున్న తర్వాత కేసీఆర్ గారైనా ఉదారంగా ముందుకొచ్చి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకుంటాడని, ఎందుకంటే 1 కోటి ఎకరాల మాగాణం నీళ్ళు ఇస్తాము, 3 లక్షల కోట్లు పెట్టి సాగునీటి ప్రాజెక్టులు, ఒక పక్కన కాళేశ్వరం ఇంకొకన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులు కట్టి తెలంగాణలో ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెప్తున్నాడు. రైతులకు పెట్టుబడి కోసం రైతు బంద్ ఇస్తున్నా అంటున్నాడు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రైతు బంద్ ఇచ్చి అదేవిధంగా 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తే రైతులు పండించిన పంట ఎవరికి అమ్ముకోవాలి? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటను కొనను అని మొండికేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి వ్యవసాయ విధానం మీద ఒక ప్రత్యేకమైన పాలసీ తీసుకొచ్చి రైతులకు పంట పండించడానికి అవసరమైన సహాయ సహకారాలను అందించడమే కాదు, రైతు పండించిన ప్రతి పంటను, ప్రతి గింజను సరైన ధర చెల్లించి కనీసం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తారేమో అని చెప్పి తెలంగాణ సమాజం అంతా ఎదురు చూసింది. చావు కబురు చల్లగా చెప్పినట్టు నిన్న సాయంత్రం పూట కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి కేంద్ర ప్రభుత్వం కొనాలన్నది కాబట్టి ఇక నేను కూడా కొనను అని చెప్పి కేసీఆర్ గారు చేతులు ఎత్తేసారు. నేను అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని, కేంద్ర ప్రభుత్వమే రైతులు పండించిన పంటను కొంటే మీ అవసరం ఏముంది? మీకు ముఖ్యమంత్రి పదవెందుకు? మీ తెలంగాణ రైతులను ఆదుకుంటా రైతు బంధువులమని రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పుకోవడానికి మీకు సిగ్గేయడం లేదా? కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందినప్పుడే కదా మీ ఉదారత్వాన్ని, మీరు రైతు బంధువులుగా నిరూపించుకోవడానికి మీకు అవకాశం వచ్చింది.
ఇలా తెలంగాణ రైతులు పండించిన పంట కొననప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కొనసాగడానికి మీకు అసలు నైతిక హక్కు ఉన్నదా? ఈ రైతులను ఆదుకోవడానికి నిర్దిష్టమైన కార్యాచరణ లేని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు క్షమించాలి? తెలంగాణ రాష్ట్రంలో మీరు వరి పండించొద్దు, కేంద్ర ప్రభుత్వం వరి కొనడం లేదు కాబట్టి నేను కూడా కొనడం లేదు అని చెప్పిన మీరు ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానం ఏముందని మీ దగ్గర వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు పండించినప్పుడు ప్రత్యామ్నాయ పంటలకు ఎక్కడ అమ్ముకోవాలి, ఎవరికి అమ్ముకోవాలి, ఏ ధరకు అమ్ముకోవాలి, ఆ పండించడానికి అవసరమైన ఇత్తనాలు ఎరువులు స్థానిక పరిస్థితులను సమాయత్తం చేసి వ్యవసాయ శాఖకు ఒక ప్రత్యేకమైన పాలసీ ఉండాలి కదా. గతంలో మొక్కజొన్నలు పండించేట వాళ్ళని గిట్టుబాటు ధర వస్తలేదు కాబట్టి మొక్కజొన్నలు పండియొద్దన్నారు. చెరుకు పండించే రైతులను చెరుకు ఫ్యాక్టరీలను మీరు మూతేసి మీరు చెరుకు పండిస్తే ఫ్యాక్టరీలో మేము తెరవము, మేము నడపము కాబట్టి చెరుకును పండించొద్దన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఎర్రజొన్నలు పండిస్తే ఎర్రజొన్న రైతులను మోసం చేసి గిట్టుబాటు ధర ఇవ్వక ఎర్రజొన్నలు పండించొద్దన్నారు. పసుపు బోర్డు వేస్తామని ఒకడు, పసుపుకు గిట్టుబాటు ధర ఇస్తామని మీరు, మీరిద్దరు కలిసి పసుపును పండించే రైతులను నట్టేయటం ముంచేశారు. మెట్ట ప్రాంతాలలో పండించిన కందులు, పెసర్లు, మినుములు, పైదలు, సజ్జలు ఇలాంటి పంటలని, పప్పుదినుసు ధాన్యాలను పండించే వాళ్లకు గిట్టుబాటు ధర ఇవ్వక, కొనుగోలు కేంద్రాలు తెరవక రైతులు దివాలా తీసి చచ్చిపోతుంటే రైతులకు ఒక దారి చూపించకపోవడం వల్ల పప్పుదినుసులను పండించే తెలంగాణలో మూతబడ్డది. పత్తి పండిస్తే పత్తి సరైన ధర రాకపోవడం వల్ల పురుగుల మందు రాగి పత్తి పండించే రైతులు చచ్చిపోయారు. మిర్చి పండించే రైతులు ఖమ్మం వరంగల్ జిల్లాలో మిర్చి పండించే మార్కెట్ యార్డ్కు పంటను తీసుకెళ్తే అక్కడ ఉండే దళారులు మోసం చేస్తే దళారులను ప్రశ్నించినందుకు ఖమ్మం జిల్లాలో గిరిజన రైతులకు బేడీలేసి నడి బజార్లో తీవ్రవాదుల కంటే హీనంగా అవమానపరిచి నడి బజార్లో నడిపించి కన్న బిడ్డల్ని కూడా చూసుకోకుండా నిర్బంధించిన నీచమైన చరిత్రని ఇది. మిర్చి రైతులను ఆ రకంగా మీరు అవమానించారు. ఈరోజు తెలంగాణ ప్రాంతమే మెత్త ప్రాంతం, పళ్ళ తోటలు పండే ప్రాంతం. ఈ పళ్ళ తోటలు మెత్త ప్రాంతంలో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు సబ్సిడీ మీద స్ప్రింక్లర్లు, డ్రిప్పు, అదేవిధంగా మెకనైజ్డ్ ఎక్విప్మెంటు, ట్రాక్టర్లు, నాగళ్ళు, ఇవన్నీ కూడా విత్తనాలు, ఇవన్నీ సబ్సిడీ రేట్ల మీద లేదా రైతులకు ఉచితంగా గతంలో ఇచ్చేది. ఇవాళ స్ప్రింక్లర్స్ లేవు, డ్రిప్పు లేదు, నాగళ్ళు లేవు, ట్రాక్టర్లు లేవు, విత్తనాలు లేవు, పండ్ల తోటలు పెట్టుకోవడానికి అవసరమైన సహకారం లేదు, లేక మోసం మామిడి పండిస్తే అమ్ముకోవడానికి సెంటర్లు లేవు. అంటే పళ్ళ తోటలను కూడా సర్వనాశనం చేసి మొత్తం రైతులు నట్టి విరవడంతో మెట్ట ప్రాంతంలో పండించాల్సిన పంటలకు ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందకపోవడం వల్ల, సహాయం అందకపోవడం వల్ల రైతులు మొత్తం వరి ధాన్యం వైపు తిరిగిండ్రు. ఇవాళ కుష్టి పొలాలను మొత్తం తరి పొలాలుగా చేసుకొని వరి పంట పండిస్తే ఇవాళ వరి వేస్తే ఉరేసుకున్నట్టే, ఉరేసిన రైతులను ఉరేస్తామని చెప్పి ఇవాళ కేసీఆర్ నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే అసలు తెలంగాణ ప్రాంతంలో సీడ్ బోల్ ఆఫ్ ఇండియా అని నువ్వే గొప్పగా చెప్పినావు, ఇవాళ అన్నపూర్ణ అని చెప్పినావు. 10 మందికి అన్నం పెట్టే అన్నపూర్ణ దేశంలోనే అత్యధికంగా వరి ధాన్యాన్ని పండిస్తుంది తెలంగాణ రాష్ట్రం అని గొప్పలు చెప్పుకున్నావు, చప్పలు చరుచుకున్నావు, ఇవాళ వరి ధాన్యాన్ని కూడా కొనని అంటున్నావు.